దయచేసి అందరూ గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం జూదము కానీ జంతుయుమ్స్ కానీ కోడిపందలను కానీ ప్రోత్సహించడం ఏమాత్రమూ కాదు ఇది కేవలం మన దేశ పురాతన శాస్త్రమైనటువంటి కుక్కడ శాస్త్రంలోని అంశాలను తెలియజేయడం మాత్రమే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే ఫార్మ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ప్రతిరోజు కోళ్లకు సంబంధించిన కలర్ అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మరీ ముఖ్యంగా మన ఛానల్లో కుక్కట శాస్త్రంలోని అంశాల ప్రకారం కలర్ అప్డేట్ అనేది చాలా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ని మోటర్సార్ చూస్తున్న లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ నొక్కి ఆల్ బటన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అందరికంటే ముందుగా మన సబ్స్క్రైబర్స్ మన మిత్రులందరూ కూడా మన వీడియోని అనేది చూడవచ్చు అదేవిధంగా మన వీడియో చివరిలో నక్షత్రం అనేది పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో మిత్రులందరూ కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని స్కిప్ చేసినట్లయితే మీకు కలర్ ఎనిఫికేషన్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకండి మనం వీడియో చివరిలో పెట్టే నక్షత్రానికి కూడా మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీకు అవకాశాలు అనేవి రావడానికి చాలా అంటే చాలా ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు మొదటి జాం చూసుకున్నట్లయితే ఐదు గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి ఎనిమిది గంటల పది నిమిషాల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది మరి ఈ సమయంలో మనం ముసుగుద ముసుదేబ్రాడగా పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసి డేగా ఈ డేగా అనేది ఈ సమయంలో మనం ముసుదేబ్రాడ్గా పెట్టుకొని విజయం సాధించడానికి అవకాశం ఉంది మరి ఒక చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఈ మొదటిజాములో చూసినట్లయితే కోడి ఎర్రనెమిలి పండుడేగా ఎర్ర అబ్బురాసు కోడి రసంగి కోడి ఎర్రమైల శుద్ధడేగ కోడి ఎర్ర నెమ లాంటివి ఈ సమయంలో విజయావకాశాలు అధికంగా ఉన్న రంగులుగా మనం చెప్పుకోవచ్చు ఈ విజయావకాశాల రంగులను ఎప్పుడైనా సరే మనం ఓటమి అవకాశాలు రంగుల పెట్టుకున్నప్పుడు మాత్రమే మనకి విన్నింగ్ పర్సెంట్ అనేది పెరుగుతుంది కాబట్టి ఆ ఓటమి రంగులు ఏమిటని చూసినట్లయితే ఒకసారి నల్లకెక్కెర నల్లబొట్ల సీతువా కాకినామల పింగల నల్లకట్టు అబ్బురాసు సీతువా శుద్ధకాకి ఫ్రెండ్స్ ఇవి ఈ సమయంలో ఓడిపోవడానికి అవకాశం ఉన్న రంగులు మనం గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగులమే పెట్టుకోవాలి అంతకంటే ముఖ్యంగా మనం కలర్ ఐడెంటిఫికేషన్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి కలర్ ఐడెంటిఫికేషన్ కరెక్ట్గా చేసుకుంటేనే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది మరి ఇక నెక్స్ట్ టైం కనుక చూసుకున్నట్లయితే ఎనిమిది గంటల పది నిమిషాల నుంచి పది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు కూడా రెండో జామ్ అనేది కొనసాగడం జరుగుతుంది ఈ రెండో జాములో గెలిచే రంగులు అంటే ముసుగు రంగులు మనం ముసుగుదేలో పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసి నెమలి ఫ్రెండ్స్ ఈ కాకినామలు అనేది రెండో జాములో మనం ముసుగుదాడిగా పెట్టుకోవచ్చు మరియు చూపులు మాత్రమే గెలిచే ముఖ్యమైన రంగులు సార్ చూసినట్లయితే కోడి కాకి నెమలి అబ్బురాసు శుద్ధ కాకి కోడి నెమలి నల్లకట్టు అబ్బురాసు శుద్ధ నెమలి అనేటివి ఈ సమయంలో విజయావకాశాలు అధికంగా ఉన్న రంగులు కాబట్టి మనం విజయావకాశాలు అధికంగా ఉన్న రంగులని ఓడిపోయే రంగులు పెట్టుకొని విజయం అనేది చాలా అంటే చాలా ఈజీగా సాధించవచ్చు మరి ఓటమి రంగులు చూసినట్లయితే ఎర్రపింగల ఎర్రబొట్ల సీతువ కోడి రసంగి రసంగిడేగ శుద్ధడేగ పండుడేగ అనేటివి ఈ సమయంలో ఓడిపోవడానికి అవకాశం ఉన్న రంగులు ఈ ఓడిపోయే రంగుల్ని ఎప్పుడైనా మనం గెలిచే రంగులు ఎప్పుడైనా సరే మనం ఓడిపోయే రంగులను పెట్టుకుంటే మనకి ఖచ్చితంగా విజయం అనేది హండ్రెడ్ పర్సెంట్ రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనం కలర్ ఐడెంటిఫికేషన్ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి మనం కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకునే కోడిని ఎంచుకోవడం అనేది ఇంకా ఇంకా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు కోడిని చాలా జాగ్రత్తగా ఎంచుకోండి అప్పుడు మాత్రమే మనకి మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది మరి నెక్స్ట్ టైం చూసుకున్నట్లయితే పది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు కూడా మూడో జం అనేది కొనసాగడం జరుగుతుంది ఈ మూడో జం సమయంలో మనం ముర్శిదాబ్గా పెట్టుకోవాల్సింది మనం ముసిదేవాడు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసి కోడి ఫ్రెండ్స్ ఈ కోడి రంగుని మనం ముసిదేవాడుగా పెట్టుకోవచ్చు మరి చూపులు మాత్రమే గెలిచే రంగులు వచ్చేసి కోడిపోల సీతువ కోడి కెక్కెర నల్లబొట్టల సీతువ కోడి కాకి కాకిపూల ఇవి సమయంలో విన్నింగ్ పర్సెంట్ అనేది చాలా చాలా అధికంగా ఉన్న రంగు కాబట్టి ఈ విన్నింగ్ పర్సెంటేజ్ ఉన్న రంగుని ఎప్పుడైనా సరే మనం లాసింగ్ పర్సెంటేజ్ ఉన్న రంగులమే పెట్టుకుంటే మనకి విజయావకాశాలు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది మరి ఆ ఓడిపోయే రంగులో సార్ చూసినట్లయితే మూడో చాములో శుద్ధడేక ఎర్రనెమలి ఎర్ర అబ్బురాసు శుద్ధ నెమలి కాకినెమలి రసంగిడేగ నల్లకట్టు అబ్బురాసు నల్లకట్టు రసంగి ఇవి సమయంలో విజయవకాశం లాంటివి చాలా తక్కువగా ఉన్న రంగులుగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ జామ్ మొత్తం కూడా పింగళా చూపు అనేది విజయం సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి పింగ్లా రంగులు అనేవి ఈ సమయంలో అన్నీ కూడా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ చూసుకున్నట్లయితే ఒంటి గంట నుంచి మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు కూడా నాలుగో జామ్ అనేది కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరికి నాలుగో జాములో అన్ని రంగుల మీద కూడా విజయావకాశాలు రంగు వచ్చేసి చింతపండు డేగా అదేవిధంగా కాకి డేగా అనేటివి ఈ సమయంలో విన్నింగ్ పర్సంటేజ్ అధిక మొత్తంలో ఉంది కాబట్టి వీటిని మనం చాలా జాగ్రత్తగా కలరించుకొని పందెం పెట్టుకుంటే ఖచ్చితంగా మనం విన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మరి ఈ సమయంలో విజయం సాధించే రంగులు వచ్చేసి పచ్చకాకి డేగపూల డేగ నల్లకెక్కెర నల్లకట్టు రసంగి ఎర్రబొట్ల సీతువ నల్లబొట్ల సీతువ కాకి పూల శుద్ధ కాకి ఇవి ఈ సమయంలో విజయాకశాల రంగులు ఈ విజయాకశాల రంగులు మనం ఒకటికి రెండు సార్లు కలర్ 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 అనేది కరెక్ట్గా ఎంచుకొని ఆ తర్వాత మాత్రమే మనం ఓటమి రంగులు పెట్టుకుంటే ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తాం మరి ఓటం రంగులు చూసినట్లయితే తెల్ల నెమలి పర్ల శుద్ధ నెమలి కోడి ఎబ్బురాసు కోడి నెమలికెక్కెర నెమలిపింగల కోడి పింగళ కోడి నెమలి నెమలికెక్కరాటవి ఈ సమయంలో ఓడిపోవడం ఇంకా అవకాశం ఉన్న రంగులు కాబట్టి మీరు కలర్ అనేది కరెక్ట్గా ఎంచుకోండి కరెక్ట్గా పందం పెట్టుకుంటే విజయం అనేది సాధిస్తారు మరి నెక్స్ట్ టైమ్ చూసుకున్నట్లయితే మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది ఈ సమయంలో ఐదో జామ్ అనేది కొనసాగుతుంది కాబట్టి ఏదో జామ్ సమయంలో మనం ముసిదెబ్బలాడగా పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసి నెమలి కెక్కర నెమలి పింగల ఫ్రెండ్స్ ఈ రెండు రంగులు కూడా ఈ సమయంలో విజయావకాశాలు అధికంగా ఉంటాయి అన్ని రంగుల మీద కూడా వీటిని మనం ముసిదెబ్బలాడుగా పెట్టుకోవచ్చు మరి ఒక చూపులకు గెలిచే ముఖ్యమైన రంగులు చూసినట్లయితే ఎర్రబొట్ల సీతువ డేగ పూల పింగల డేగ పింగల శుద్ధ నెమలి ఎర్ర నెమలి పింగళ ఎర్ర పశ్చిమ గల సీతువా ఇవి ఈ సమయంలో విజయావకాశాలు అనేవి చాలా చాలా అధికంగా ఉన్నాయి ఈ విజయావకాశాలు అధికంగా ఉన్న రంగుల్ని మనం ఓటమి రంగులు పెట్టుకోవాలి అయితే ఈ జామత్తం కూడా పింగళ చూపు అనేది బాగా చక్కగా నడుస్తుంది కాబట్టి ఈ పింగళ రంగులు మీరు ఈ సమయంలో పెట్టుకోవచ్చు మనకి ఓటమి రంగులు చూసినట్లయితే కాకిడేగా కోడి కోడేగా కోడి కాకి శుద్ధ కాకి పచ్చకాకి నల్లకట్ట రసంగి కోడికాకి డేగా కోడి రసంగి కోడి పచ్చకాయకి అనేటివి ఈ సమయంలో ఓడిపోవడానికి అవకాశం ఉన్న రంగులు కాబట్టి మీరు ఒకటికి రెండు సార్లు చూసుకొని ఫ్రెండ్స్ కలర్ ఐడెంటిఫికేషన్ మాత్రం ఎటువంటి మిస్టేక్ వచ్చేయకండి కలర్ ఐడెంటిఫికేషన్ మనం కరెక్ట్గా చేసుకుంటే మనకి చాలా ఈజీగా విజయం అనేది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కలర్ ఐడెంటిఫికేషన్ చేసుకునేటప్పుడు ఎటువంటి మిస్టేక్ చేయకండి అదేవిధంగా ఈరోజు నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే శ్రావణ నక్షత్రం ఫ్రెండ్స్ ఈ శ్రావణ నక్షత్రం ఈరోజు మొత్తం ఉండడం జరుగుతుంది మరి ఈ శ్రావణ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు సార్ చూసినట్లయితే నెమలి మీద తెల్ల నెమలి మీద నల్ల ఊడిపోతుంది కోడి కోడిడేగ మీద కోడి కాకి అనే రంగు ఊడిపోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా కోడి మీద పింగల కాకిడేగ అనే రంగులు ఓడిపోవడానికి అధిక అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ మీరు నక్షత్రాన్ని అదేవిధంగా జాముల్ని రెండింటినీ ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా విజయం అనేది సాధించవచ్చు జాముల్లో అదేవిధంగా నక్షత్రాల్లో రెండింటిలో కూడా విజయ అవకాశాలు ఉన్న రంగుని మీరు కనుక సెలెక్ట్ చేసుకొని పందెం పెట్టుకున్నట్లయితే మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ కూడా విజయ అవకాశాలు అనేవి చాలా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కలర్ మాత్రం చాలా జాగ్రత్తగా ఎంచుకోండి ఫ్రెండ్స్ కలర్ ఎంచుకోవడంలోనే పందెం అనేది దాగి ఉంటుంది విజయం అనేది కలర్ కరెక్ట్గా ఎంచుకుంటే ఖచ్చితంగా మనం విజయం సాధించవచ్చు అదేవిధంగా మనం కలర్ ఎంచుకునే కోడ్ అనేది చాలా యాక్టివ్గా ఉండాలి బలంగా ఉండాలి అదేవిధంగా దాని అనేది చాలా బాగుండాలి అప్పుడు మాత్రమే మనకి విజయం అనేది రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇంకో పాయింట్ ఏంటంటే కలర్ల మీద ఒకటే రంగుల మీద పెట్టుకున్నప్పుడు విజయం అనేది రావడానికి అవకాశం ఉండదు మ్యాక్సిమం టై అవ్వడానికి అవకాశం ఉంటుంది లేదా మన కోడి యొక్క దెబ్బలాట మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు ఇవి చూసుకొని ఇబ్బంది పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లైకన్నా ఒకటి మాత్రం మర్చిపోకండి మీరు ఇలా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది